వీడియో లో ఫ్రూట్ ప్లాంట్స్ చూపిస్తానండి. నేను ఏమేమి ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుతున్నాను. హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ఎవరైనా ఫస్ట్ పండ్ల మొక్కలు పెంచుకోవాలంటే మాత్రం వీటితోటి స్టార్ట్ చేసుకోవచ్చండి. చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ ప్లాంట్ పెట్టుకుంటే ఇవి కొమ్మలతోటి కూడా చాలా చక్కగా వస్తాయి. పండ్లు కూడా చూడండి, ఎంత ఈ బ్లాక్ కలర్లో వచ్చిన పండు చాలా స్వీట్గా ఉంటుంది. కోస్తుంటేనే రసం చూడండి ఎలా వచ్చిందో, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇది ఇంటి వెనుక ఉన్న పుల్లటి మామిడి చెట్టు అండి. పుల్లగా ఉంటాయి అన్నమాట. పప్పులోకి కానీ ఇక ముక్కల పచ్చడి కానీ చాలా బాగుంటాయి. ఊరగాయకైతే నిలవ ఉండదు ఇది. కానీ సంవత్సరం అంతా కూడా చింతపండుకి బదులుగా దీన్ని వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. సాంబార్ కానీ రసం కానీ ఏదైనా చేసుకోవచ్చు. పప్పు చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు. మామిడికాయలు ముక్కలు ఊరేసుకుంటే చాలు. నేను పాత వీడియోస్లో ఎలా ఊరేసుకోవాలి కూడా చూపెట్టాను. చూడని వాళ్ళు చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సంవత్సరం అంతా ఇదే వాడుకోవచ్చు అన్నమాట. చింతపండు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, మామిడికాయలు ఇష్టపడే వాళ్ళు కూడా ఇలా నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. చూడండి, మామిడికాయలు అయితే ఇట్లా ఉన్నాయి. పుల్లటికాయలు అయితే ఉన్నాయి. ఇవి మాత్రం ముట్టుకోవు కోతులు. కానీ ఆడుకుంటూ రాలిపేస్తాయి, తినవు. కానీ ఈ పండితేనే కొంచెం లైట్గా స్వీట్ ఉంటుంది. చెట్టు మీద కాయలు అయితే ఇలా ఉన్నాయండి, కనిపిస్తున్నాయా? అక్కడక్కడ 4-5 గుత్తులు గుత్తులుగా కూడా ఉన్నాయి. ఇలాగా కాస్తుందన్నమాట. బాగానే. ఇక ఈ ప్లాంట్ అయితే ఇది నేను విత్తనంతో నాటిన ప్లాంట్ అండి. మాకు ఇంటికి గొడుగులాగా అన్నమాట. ఎండ మాత్రం రానివ్వదు. ఎండాకాలం వస్తే ఫుల్ ఆకులతోటి పచ్చగా బాగుంటుంది. కాయలు మాత్రం ఈసారి కోతులు బాగా తినేస్తున్నాయి, అస్సలకి ఉంచట్లేదు. తియ్యటి కాయలు కదా, పిందెలు కూడా చెట్టు మీద పింద ఉండంగానే కొరికి వెళ్తున్నాయి పిందని. ఈ సైజు రాగానే దాదాపు చాలా మటుకు పాడు చేసేసాయి ఈ సంవత్సరం. రోజు తెంపుకెళ్ళిపోతున్నాయి, అందుకనే నేను కొన్ని కాయలు అయితే కోసాను. టెంక అయితే ఇంకా కట్టలేదు. టెంక కట్టి కొంచెం రంగు వస్తే అప్పుడు తెంచుకుంటే బాగుంటాయి. చెట్టు అయితే ఇలా ఉందన్నమాట. బాగా ఆకులు చూడండి ఎన్ని రాలినాయో. కాయలు కూడా చూపిస్తాను చూడండి. ఆ కాయనైతే కొరికి పడేసింది. అంత కాయలు కాగానే కొరికేస్తున్నాయి, తెంపేసుకొని తింటున్నాయి చక్కగా. ఇక అక్కడక్కడ ఎక్కడో ఒక చుట్ట కనిపిస్తుంటాయి చూడండి. చెట్టుకి ఏదో ఇసురేసినట్టు అంత పెద్ద చెట్టుకి ఎక్కడో అక్కడక్కడక్కడ అలాగా ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా కాసిందండి. చెట్టు నిండా అయితే చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి, బంగినపల్లి వెరైటీ. కానీ ఈ సంవత్సరం ఇలా అయిపోయిందన్నమాట. కానీ ఆకులు మాత్రం నేను ఎప్పుడూ ఈ ఆకులు అన్నీ కూడా కలెక్ట్ చేసి ఈ ఆకులతోటే నేను వేరే ప్లాంట్స్ అన్నీ నాటుతుంటాను. నేను నాటే ప్లాంట్స్ మామిడాకులు లేకుండా ఉండనే ఉండదు. మొత్తం మామిడాకులు కంపోస్ట్తోటే నేను మొక్కలన్నీ పెడతాను. అందుకనే మా ప్లాంట్స్కి పెస్ట్ అనేది చాలా తక్కువ అండి. ఇక్కడ కొంచెం కరివేపాకు ఉంది, కరివేపాకు కోసుకుంటున్నాను. ఈ కరివేపాకు చెట్టుకి నీళ్లు ఎక్కువ పోయకూడదు. నీళ్లు పోస్తే మాత్రం ఈ సన్నగా మచ్చ వస్తుంది. అదేమీ కాదు, వాడుకోవచ్చు. కానీ ఏంటో చూస్తూ చూస్తూ మచ్చ ఉన్నది వాడుకో బుద్ధి కాదు. అందుకని మనం వాటర్ అనేది చూసుకొని ఇవ్వాలి. మనం ఎప్పటికప్పుడు కరివేపాకుని ఇలాగా తెంచేస్తూ ఉంటే మళ్ళీ మనకి కొత్త చిగురులు వచ్చి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కరివేపాకు వస్తుంటుంది అన్నమాట. అలాగా వదిలేసామంటే ఇక అంతా ముదిరిపోయి నల్లగా అయిపోయి మచ్చలు వచ్చేస్తాయి. ఇక ఇక్కడ చూస్తే స్వీట్ లెమన్ ప్లాంట్ అండి. విపరీతంగా ఫ్లవరింగ్ వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చిందో. ఇవి మాత్రం వాటర్ అనేది వేసామంటే ఈ ఫ్లవరింగ్ రాలిపోతుంది. ఇది సెకండ్ టైం వచ్చిందనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాటర్ అయితే వేయాలి మనం. ఇంత చిన్న చెట్టుకి చాలా ఫ్లవరింగ్ వచ్చింది, ప్రతి కొమ్మకి వచ్చింది. మరి ఎంతవరకు నిలుస్తుందో చూడాలి ఈసారి. దీనికి పెద్ద ప్లాంట్ అయితే ఏమి కాదు, చిన్న ప్లాంటే. నాటి 1 ఇయర్ అవుతుంది అంతే, అంతకంటే ఎక్కువేం కాలేదు. కానీ ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చింది. ఇవి చిన్న చిన్నగా చిన్న చెట్లకే మనకి స్వీట్ లెమన్స్ అనేది వస్తాయండి, కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలంతే. ఇక్కడ చూడండి మల్లె మొగ్గలు కూడా. ఇవి ప్రూనింగ్ చేసి పెట్టిన తర్వాత
చక్కగా ఇగుర్లు పెట్టుకొచ్చి మొగ్గలైతే వస్తున్నాయి బాగా. ఈ మొగ్గ చాలా సువాసన ఉంటుంది. ఇవి ఈవినింగ్ టైమే విచ్చుతాయి ఈ మొగ్గలైతే, కానీ చాలా బాగా వస్తున్నాయి. బంచెస్ బంచెస్ వస్తాయి ఈ మల్లెపూలు అయితే. ఈ మొగ్గలన్నీ కూడా మనం కోసేసుకున్నాక మళ్ళీ మొగ్గలు లేని టైంలో చూసి మొత్తం మళ్ళీ ఆకులన్నీ దూసేస్తే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తూనే ఉంటాయండి. ఇక జూన్ జూలై వరకు కూడా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. ఈ కుండీలో ఉన్నాయన్నమాట మల్లె చెట్లు రెండు కూడా. ఇంకా కింద వేరే కూడా పెట్టాను, ఇవైతే వీటిలలో పెట్టాను అన్నమాట. నేలలో ఉన్నాయి, నిమ్మ చెట్టు కింద నీడ తగిలి రావట్లేదు. దీంట్లో సాయిల్ చూడండి, ఈ తడిగా ఉంది, అందుకనే ఆకుతోటి తీసి చూపిస్తున్నాను. వరి పొట్టు ఎక్కువగా ఉంది అందులో. ఇవ్వండి మామిడికాయలు అయితే ఇవి హార్వెస్ట్ చేశాను. ఇవి తీయటి కాయలు, ఈసారి చిన్న కాయలే పండిపోతున్నాయి. వాటర్ అనేది వాటికి ఎక్కువ అయింది, అందువల్ల అలా పండిపోతాయి అన్నమాట. ఇవేమో పచ్చడి కాయలు, పుల్లటికాయలండి. ఈ పుల్లటికాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను. ఈ ఏప్రిల్ మే నెలలో వచ్చే కాయలు మాత్రం చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు పునాస మామిడైన అవని ఇవని ఆల్ టైమ్ మ్యాంగో అని సంవత్సరం అంతా మామిడికాయలు దొరుకుతున్నాయి, కానీ ఈ వేసవి కాలంలో వచ్చే మామిడికాయలు మాత్రం చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక స్వీట్ లెమన్ ప్లాంట్, దీనికి కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ప్రతి కొమ్మకి అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇవ్వండి సన్నగా ఎలా వస్తుందో చూసారా, చాలా బాగా వస్తుంది. ఈ స్వీట్లు ఏమైనా ఒక రెండు మూడు పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే నేనైతే ఇదే ఫస్ట్ ఇంకా ఫ్రూట్ తీసుకోలేదు. చూడండి ఇక్కడ ఒకటైతే నిలిచింది, ఫస్ట్ వచ్చిన పూత మొత్తం అంతా రాలిపోయింది అనమాట. ఫస్ట్ బాగానే వచ్చింది, ఇలాగే వచ్చింది ఫస్ట్ కూడా. ఇంకా సెకండ్ టైం ఇంకా ఎక్కువ వస్తుంది పూత, ఈసారి ఎంతవరకు నిలుస్తుందో చూడాలి. చెట్టు అయితే ఇలా ఉందన్నమాట. ఇక ఇక్కడ సపోటా అండి, ఇది మీకు గుర్తుందా, నేను జనవరి ఫస్ట్ రోజు ఆ రోజు నాటిన చెట్టు సపోటా చెట్టు. మూడు నెలలకి ఇలాగా మార్చి లాస్ట్ వీక్ కల్లా ఇలాగా చిగుర్లు వచ్చేసి చక్కగా చూడండి పిందెలు అయితే పడుతున్నాయి. మొత్తం ఇలా ఉందన్నమాట, ప్రతి కొమ్మకి కూడా చిగురు వచ్చింది, ప్రతి దానికి కూడా ఫ్రూటింగ్ అయితే బాగా వచ్చింది. ఇది ఫస్ట్ ఉన్న దీన్ని నాటినప్పుడు ఉన్నదండి, ఎండిపోయింది, ఇన్ని రోజులకి ఎండిపోయింది అన్నమాట. వెంటనే రాలిపోలేదు కాబట్టి నిల్వ మిగతా పిందెలు నిల్వ ఉండి రాలిపోకుండా ఫ్రూటింగ్ వస్తుంది అని అనుకుంటున్నాను. చూడాలి ఎంత మాత్రం వస్తాయో. వీటికైతే మనకి ఇయర్ అంతా కూడా ఫ్రూటింగ్ వచ్చే మొక్కల్లో సపోటా కూడా ఒకటి అండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక మల్లె చెట్టు, ఇది దీన్ని 100 రూపీస్ బ్లాక్ టబ్లో నాటాను. ఇక్కడేమో అంజూరు అండి, అంజూరు ఇది అప్పుడు ఎయిర్ లేయరింగ్ చేసి నాటిన ప్లాంట్. చక్కగా పించ్ చేస్తూ ఉంటే చూడండి పక్క నుంచి మళ్ళీ మనకి ఇంకొక కొమ్మ వస్తుంది అన్నమాట. అలాగా అది బుషీగా పెరిగి మనకి ఫ్రూటింగ్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ నిమ్మ చెట్టు, ఇది మాత్రం పక్కన మడిలో ఉంది. దీనిపైన చిక్కుడు చెట్టు వచ్చిందండి, అందుకనే చూసారా మొత్తం అంతా ఎండిపోయింది చాలా వరకు కొమ్మలు. ఇదేమో దానిమ్మ చెట్టు, ఇది విత్తనంతో వేసుకున్నదే. నేను నిమ్మ చెట్టు కూడా విత్తనంతోటే వేసుకున్నదండి, విత్తనం పడి దానికంతటా అదే వచ్చిందనమాట. ఇవి దానిమ్మ కూడా కిచెన్ వేస్ట్లో వచ్చినాయి, నాకు మూడు ఉన్నాయి. ఈ జామ కూడా విత్తనంతోటే వచ్చింది, దీనికి పిందెలు పడ్డాయి కానీ కోతలు ఉంచట్లేదు, ఫ్లవరింగ్ అయితే వచ్చింది. మనం కొన్ని నాటిన వాటికన్నా కానీ ఇలా కంపోస్ట్లో వచ్చినాయి చాలా బాగా వస్తున్నాయండి ఫ్రూట్ ప్లాంట్స్. జామ, దానిమ్మ, నిమ్మ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఇక్కడ ఇదొక అంజూర్ ప్లాంట్, దీని నుంచే నేను వేరే తయారు చేశాను. ఇక్కడేమో టేబుల్ లెమన్, ఇవి కూడా బాగా వస్తున్నాయి కానీ ఇవి కూడా కోతులు మరి తెలిసి చేసినాయో తెలియక చేసినాయో కానీ దూసేసాయి పిందులన్నీ కూడా, మొత్తానికి అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా బాగా వచ్చినాయి. ఇవి చూడండి దానిమ్మ పూత అయితే ఇలా వస్తూనే ఉంది,
కానీ ఇవి కూడా తెంపేస్తూనే ఉన్నాయి. 5 నెలల బట్టి ప్రతి నెల ఇవన్నీ తెంపేయడం, లేదంటే నీళ్ళు కొద్దిగా ఈ చిన్న పాట్లో ఉంది రూట్ రాట్ అయిపోయి అవి పెరగట్లేదు, లేకపోతే నేనైతే మార్చలేదు. మారిస్తే మాత్రం విపరీతంగా కాపు వస్తుంది. కోతులు ఉంచమని చెప్పి నేను కేర్ తీసుకోవట్లేదు. చూడండి చెట్టు నిండా అయితే ఎలా వచ్చిందో ఫ్లవరింగ్ అయితే. ఇవి వీటిలో మేలు ఫీమేలు రెండు ఉంటాయి ఫ్లవర్స్. మేల్ ఫ్లవర్ తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ తోటి పాలినేషన్ చేస్తేనే పిన్న నిలబడుతుంది ఈ దానిమ్మ అయితే. ఇక్కడేమో ఇవి యాపిల్ ప్లాంట్స్ ఇలా చిగుర్లు వచ్చి ఇలా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి. ఇంకా కొంచెం షేడ్లో పెట్టాలనుకుంటా. షేడ్లో పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చిగుర్లు వచ్చాయి, బాగానే ఉన్నాయి. కానీ ఈ ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ మాత్రం అక్కడక్కడ కొద్దిగా చిగుర్లు అనేది కొద్దిగా మాడుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం షేడ్లో పెడితే అవి కూడా వస్తాయేమో, కొమ్మలు పెరుగుతాయి అని అనుకుంటున్నా. చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి బుడిపిల్లగా, అవన్నీ కూడా చిగుర్లు వస్తాయి. కొంచెం కొమ్మలు కొద్దిగా సాగితే ఫ్లవరింగ్ వస్తుంది అనుకుంటున్నా. ఇక ఇక్కడ ఉగాది పచ్చడి కోసం కొంచెం వేపపూత అయితే కలెక్ట్ చేసామండి. ఇక ఈ వేపాకులు కూడా గార్డెనింగ్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి పురుగులు రాకుండా కషాయాలు చేస్తున్నారు, రకరకాలుగా వాడుతున్నారు. వీటిని అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కంపోస్ట్ తయారీలో కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే కొన్ని పండు మామిడికాయలు, కొన్ని పుల్ల మామిడికాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు. నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, అండ్ టచ్ ద బెల్ ఐకాన్, దానివల్ల నోటిఫికేషన్ అందుతుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.